శ్రీ గురు నమ మనం ఈరోజు ఈ అవతార పురుషుడిని శీర్షికలో ఆరున్నొక్క భాగంగా మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం ఆరున్నొకటి అంటేనే సప్తం ఏడు అటువంటి ఏడవ భాగంలో ఈ కలియుగ విశేషాల్లో మనకు కలియుగంలో రాబోయేటువంటి అవతార పురుషుడు కల్కి కల్కవతారడుగా మనం సూక్ష్మంగా అన్నీ చెప్పుకుంటున్నాం ఈ పది అవతారాల్లో కొన్ని కొన్ని మాత్రం సూక్ష్మంగా నిర్దేశించుకుంటూ వస్తున్నాం అలా రాబోయే కలికి అవతారం కూడా మహావిష్ణువు కాబట్టి అంతవరకు కూడా ఉదాహరణకి ఒక ప్రధానోపాధ్యాయుడు విశ్రాంతి తీసుకుంటే ఆ స్థానంలో మరొక ఉపాధ్యాయుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఉన్నట్లుగా ప్రస్తుతం ఆ ద్వాపరయుగ నాథుడే కృష్ణ పరమాత్మే ప్రస్తుతానికి కూడా కలియుగంలో అవతరిస్తున్నారానికి అటువంటి ప్రేమ స్వరూపుడు ప్రత్యక్ష స్వరూపంగా ప్రత్యక్ష దైవంగా మనకు కలియుగ వెంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపు కృష్ణ పరమాత్మగా నాకు దర్శనం చేస్తాడు ఒకరోజు అభిషేక దర్శనం అనంతరం అన్నట్లుగా నా భావనలో వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తి వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి అన్నట్లుగా ఆ విధమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ మహావిష్ణువు ఈ భూలోకంలో రావడానికి మనం ఇందాక కూడా అధ్యాయాల్లో ఒకటి రెండు అనేక అధ్యాయాల్లో ఈ ఆరు అధ్యాయాల్లో చెప్పుకున్నట్లుగా ప్రతి అధ్య ప్రతి ఒక్క అవతార పురుషులకు సంధానంగా ఋషులు ఉంటారని చెప్పడానికి ఈ కలియుగంలో కూడా స్వామి భూలోకములో అవతరించడానికి కూడా ఆ వెంకటేశ్వరుడికి నాడు భృగు మహర్షి చేసినటువంటి పనిగా ఆ యొక్క యాగం చేయడం కోసం ఎవరిని నిర్దేశించాలి ఆధిపత్యంగా అనుకుంటే ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా తనకు మానసికంగా అవమానం చేసినట్టుగా భావించి కృష్ణుడు మన విష్ణువు కూడా సరైనది లేకుండా అమ్మవారు పాదాలు పడుతూ లక్ష్మీదేవి ఉన్నప్పుడు తన ఎదురుగమ్ములో తన్నాడని అటువంటి హృదయంలో ఉన్న లక్ష్మి భూలోకంలో వచ్చేసినప్పుడు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వెంకటేశ్వరుడు వచ్చి మనకు ఈ కొండలపైన వెలిసినట్లుగా ఆ కొలహాపుర లక్ష్మియే భూలోకానికి వచ్చినట్లుగా సప్తగిరి నాథుడు సప్తాద్రిలో వెలిసినట్లుగా ఆ శేషాచల పర్వతనాథుడు పాల్కడలి నివాసుడు ఆ శేషతల్పసాయి పాల్కడలివాసా వాస శేషతల్పసాయి ఓ హరినాద భువిలో వెలసిన కలియుగనాద వెంకటనాదుడ వేడుకొందు సప్తాద్రివాస ఆప్త స్వూపా కవగరారరుమలవాస నీవాస నారాయణద్రీ ఏడు ఏడుకొండ కవగరారా కలియుగ వైకుంఠ దామా వెంకటేష అని ఆ ఏడుకొండలవాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంలో కోరిన కోర్కెలు తీర్చేటువంటి వెంకటేశ్వరుడుగా మనకి కలియుగములు అవతరించాడంటే నాడు ద్వాపరయుగనాథుడైనటువంటి కృష్ణ పరమాత్మే నేడు మనకు కలియుగంలో ఉన్నాడని ఎప్పుడో కలికావతారం రావచ్చు ఆ ఐదు వేల సంవత్సరాల అయిపోయిన ద్వాపరయుగంలో రాబోయే కాలం ఎప్పుడో ఆయన రావచ్చు అయినా కూడా మన భక్తులను రక్షించడం కోసం శిష్టులను రక్షించడం కోసం ఆ ప్రేమమైనటువంటి కృష్ణుడే ప్రస్తుతం ఆ యొక్క ఏడుకొండల వాడుగా మనం ఉన్నాడని ఈ అవతార పురుషుడుగా ఆ మహావిష్ణువు ఈ విధంగా మనం దర్శించడానికి ఆ భృగు మహర్షి యొక్క శాపమే కారణం అన్నట్టుగా కూడా మనకు ఒక గాథలో అటువంటి వెంకటేశ్వర స్వామి గురించి భవిష్యత్తు ప్రాణంలో వరాహ పురాణంలో మనకు చెప్పబడింది కాబట్టి ఇటువంటి గొప్పనైన ఆ అష్టాదశ పురాణాల్లో చెప్పబడిన గాథల్లో పురాణం భవిష్యోత్తర పురాణం మనకు చెప్పే గాథల్లో వెంకటేశుని గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా అటువంటి సప్తాద్రినాథుడైనటువంటి అవతార పురుషుడే సాక్షాత్తు మహావిష్ణువే ప్రత్యక్ష స్వరూపుడుగా తిరుమల వాసుడుగా మనకు ఉన్నాడంటే అటువంటి మహద్భాగ్యం దుష్ట శిక్షణ శిస్త రక్షణగా ధర్మ పరిపాలన దక్షుడుగా ఆయన ధర్మో రక్షతి రక్షితగా మనల్ని రక్షిస్తాడని ధర్మమే ఎప్పుడూ కూడా తప్పకుండా వెలుగొందుతున్నదే విధంగా ఈ యొక్క సప్తాది దాని గురించి ఈ ఆరొక్క ఆరో నొక్క అధ్యాయంలో సూక్ష్మంగా ఈ అవతార పురుషులనేటువంటి ఘట్టంలో మనం సూక్ష్మంగా ఈరోజు మనం తెలుసుకుంటున్నామంటే ఈ విధంగా అవతార పురుషుల దేవలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి అవతార పురుషుల్లో నేడు కలియుగ వెంకటేశ్వరుడు కూడా సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపంగా ఆయన గరుడు వాహనంగానే ప్రతి పౌర్ణమికి కూడా ఆ గరుత్మంతుని వాహనంలో ఆ స్వామికి దేవతలందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో వచ్చి ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామిని వేడుకుంటూ ఆ యొక్క కలియుగ వెంకటేశ్వరుడు పుష్కరిణి తీర్థ నివాసుడై ఆ పుష్కరిణి తీర్థంలో మనకు అనేక తీర్థాలు ఏడుకొండల పైన కుమారధారా తీర్థం తుమ్మర తీర్థం అలాగే ఆ అనేక పదిహేడు తీర్థాలలో తీర్థ స్నానం క్షేత్ర దర్శనంగా ఆయన భక్తులని మనం ఎంతోమందిని ఇక్కడ చూస్తున్నాం అలాగే వాగ్గేయకారులుగా కూడా అన్నమయ్య తరిగొండ వెంకమాంబ ఇత్యాది మానేయులందరూ కూడా ఆ స్వామిని పాడినటువంటి కీర్తనలన్నీ కూడా కలియుగంలో కలో నామస్మరణ అన్నారు కలియుగంలో భగవంతుని యొక్క నామస్మరణే చాలు భద్రాద్రి రామ భద్రముగా కావరా అన్నట్లుగా కూడా కలియుగ వెంకటేశ మమ్మల్ని కావరా అన్నట్లుగా మనం ఆ కలియుగంలో ఆ అవతార పురుషుడైనటువంటి మహావిష్ణువు కలో నామస్మరణ ఆ భగవంతుని కీర్తించడం అన్నటువంటిది చాలా గొప్పదిగా అవతార పురుషుడైనటువంటి ఆ కలియుగ నాదుడు అయినటువంటి ఆ యొక్క ఆ మహావిష్ణువు గాథల్లో అంచలంచలుగా మనం మొదటి భాగం నుంచి ఇంతవరకు కూడా ఈ ఏడవ భాగంలో అవతార పురుషుల గురించి అంచలంచలుగా చెప్తున్నాం కాబట్టి ఈ ఏడవ భాగములో సప్త అద్రిలో ఉన్న సప్తగిరి నాథుడైనటువంటి ఆ మహావిష్ణువు అయినటువంటి సాక్షాత్ కలియుగ వైకుంఠధాముడు మనకి ఎంతటి గొప్పవాడో ముప్పది రెండు కీర్తనలు రాసిన అన్నమయ్య ఎంతటి మహనీయుడో కూడా అదిగో అల్లదిగో అలాగే ఎన్నో ఉన్నాయి అటువంటి స్వామిని గురించి చెప్పబడినటువంటి కీర్తనలు ఎన్నో మనకు ఆ అవతార పురుషుని గురించి గానామృతంగా మనకు ఉన్నాయి అలాగే తరిగొండ వెంకమాంబ కూడా తాను తుమ్మరకూరలో తపస్సు చేసి సామాన్యమైనటువంటి భక్తాకులని కూడా ఆమె తరిగొండలో నుంచి ఆవిడ నేరుగా తుమ్మురు కోనకు రావడం ఆ తుమ్మర కోనలో నివసించి తన తపో ఈనాడు అటువంటి ఆనాడు అన్నదానంగా ఆవిడ చేసినటువంటి క్రియలోనే ఈనాడు తరిగొండ వెంకమొమ్మ అన్నదానంగా కూడా ఆ మహా మహావిష్ణువు ప్రసాదంగా మనం అంతా కలియుగ నాథుడు సాక్షాత్ వైకుంఠ ధాముడు మహావిష్ణు అవతారంగా ఆయన పాదాలకు స్మరణ చేస్తూ ఈ ఏడవ భాగం మనం రుణవ నాస్తి శరణం అన్నట్లుగా అజ్ఞానినాన్ మయా దోషాన్ అశేషాన్ నిహితం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శైలసి కామణి అని కాయనవేంద్రియల్వ బుద్ధ్యాత్మనా వ ప్రకృతి స్వభావా కరోమీ యద్ది సకలం పరస్మై నారాయణీతి సమర్పయ హామి అని ఈ ఆరున్న భాగంలో ఇలా తెలుసుకుంటున్నాం రాబోయే ఎనిమిదవ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం స్వస్తి